हाई फ्रेंड्स नेनु प्रवीण कुमार ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీ అందరూ బాగున్నారని ఎప్పుడు కోరుకుంటాను అలాగే గతంలో చాలా వీడియోలు నేర్చుకున్నాం చాలా విషయాలు నేర్చుకున్నాం ఈ రోజు ఏంటో తెలుసా ఈగల్ నెస్ట్ అంటే ఈగల యొక్క గూడు గృహము అన్నమాట సో తన గృహం ఎలా కట్టుకుంటది దానికి తీసుకుంట జాగృత ఏంటో నేర్చుకుందాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంత మోటివేషన్ ఉంటది సో అలాగే లైక్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోస్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి నేను కామెంట్ చేయడం వల్ల YouTube ఏం చేస్తంటే కొంచెం పైకి లేపుద్ది సో చాలా మందికి చూపిస్తామట ఇంకా చాలా మంది చెప్తున్నారు నోటిఫికేషన్ రాలేదని అలాంటప్పుడు ఏమవుతుందంటే లైక్ చేయడం వల్ల YouTube ఆహా ఈ వీడియో బాగుంది చాలా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి చాలా మంది పంపిస్తామట సో సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఈగిల్ నిస్ట్ అంటే పక్షిరాజు యొక్క గూడు లేక గృహము మన భాషలో ఇల్లు అన్నమాట మీరు చూసారు లేదా జనరల్గా ప్రతి పక్షి యొక్క ఇల్లు ఎలా ఉంటుందంటే చిన్న చిన్న గూళ్ళ మీద చిన్న చిన్న చెట్ల మీద ఇల్లు యొక్క సంసారాల దగ్గర ఇలా ఉంటుంది అనమాట కానీ పక్షిరాజు యొక్క ఇల్లు కట్టుకునే విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది ఎలాగో తెలుసా ఎప్పుడో మీరు చూసారా పక్షి యొక్క గూడు చాలా ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది అనమాట తాటి చెట్లు చూసారా దానిపైన కొండల దగ్గర అంత హైలో కట్టుకుంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దుష్టుడు అంటే వేటగాడు దాన్ని తాకకూడదని గురి పెట్టకూడదని తన పిల్లలకు కానీ తనకు కానీ ఎలాంటి హాని జరగకూడదని చెప్పేసి చాలా హైట్లో కట్టుకుంటుంది అలాగే ఆ హైట్లో కట్టుకున్నప్పుడు కూడా దాని దగ్గరలోని నదులు లేదా చెరువులు ఉన్నదని చూసుకుంటుంది అనమాట ఎందుకంటే తన పిల్లలకు కానీ దానికి కానీ ఆహారం ఏమైనా దాహం వేసినప్పుడు కానీ లేకపోతే దానికి ఏమైనా ఆహారం కావాల్సినప్పుడు కానీ వెంటనే వెళ్ళే విధంగా దగ్గరలోనే అందుబాటులో ఉండే విధంగానే కట్టుకుంటుంది అనమాట చూసారు ఎంత శ్రద్ధ తీసుకుంటుంది ఇల్లు కట్టుకునే విషయంలో అలాగే మూడో విషయం ఏంటంటే పక్షిరాజు ఇల్లు కట్టుకునే ముందు మొదటగా భార్య ఏం చేస్తుందంటే ఒక ప్లేస్ ఎంచుకుంటుంది ఎంచుకొని ఒక చెట్లు కొమ్మలు ఉంటాయి కదా చాలా బలంగా ఆ బలంగా ఉండే వాటితో ఒక రౌండ్గా ఒక స్ట్రక్చర్ నిర్మించుకుంటుంది వెంటనే మగపక్షి వెళ్ళి పెద్ద పెద్ద స్ట్రాంగ్ ఉండే కర్రలు లేకపోతే ములులు లాంటివి తీసుకొచ్చి దానికి కడుతుంది రౌండ్గా దాని గృహం కట్టుకుంటుంది అలా కట్టుకున్నప్పుడు వెంటనే మళ్ళీ ఆడపక్షి వెళ్ళి నాచు లేకపోతే మెత్తని పీచు లాంటివి తీసుకొచ్చి కడుతుంది మొత్తం గృహం ఎంతంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఎవరు వచ్చి దాన్ని తాకినా పడకుండా గాలి తుఫానికి తట్టుకునే విధంగా అలాగే పిల్లలకి ఏం గుచ్చుకుపోకుండా ముళ్ళు లాంటివి పీచు నాచు తెస్తామట మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఇందులో పక్షిరాజు గృహం కట్టుకునే విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది ఎందుకంటే తాను తన పిల్లలు కూడా అందులో నివసించాలి కాబట్టి మరి ఈరోజు మరి నీ జీవితంలో ఎలా ఉంది నువ్వు గృహం కట్టుకునే విషయంలో పక్షిరాజు చూశారు కదా తన పిల్లల కోసం చాలా శ్రద్ధ తీసుకుంటుంది తన గృహం కట్టుకునే విషయంలో అది కష్టపడుతుంది భర్త కష్టపడుతుంది భార్య కష్టపడుతుంది పక్షిరాజు ఎందుకంటే ఇద్దరూ కష్టపడాలి కాబట్టి అలా కష్టపడితేనే గృహం వర్ధిల్లుతుంది మరి ఈరోజు నీ గృహం కట్టుకునే విషయంలో కష్టపడుతున్నావా భర్త అయినట్లయితే భర్త బాధ్యత ఏంటంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సిన వనరులు సౌకర్యాలు అంటే డబ్బులు సమకూర్చాలి కష్టపడి పని చేయాలి భార్యగా ఏం చేయాలి గృహం చూసుకోవడంలో కావచ్చు పిల్లల చదువులు ఎలా చదువుతున్నారో కావచ్చు ఇలాంటి వాటి విషయంలో భార్య శ్రద్ధ తీసుకోవాలి అలా శ్రద్ధ తీసుకున్నప్పుడే ఆ గృహం వర్ధిల్లుతుంది పక్షిరాజు చూశారు కదండి భర్త ఆ గృహాన్ని నిర్మించుకునే విషయంలో కర్రలన్నీ తెచ్చుకుంటే భార్య వెళ్ళి పీచు నాచు తీసుకొస్తుంది ఎంత శ్రద్ధ చూపిస్తుందండి తన పిల్లలు కాపాడుకునే విషయంలో ఈరోజు చాలామంది నా పిల్లడు పాడైపోయాడు మా అమ్మ పాడైపోయింది మా అబ్బాయి పాడైపోయింది మాట వినట్లేదని ఏడుస్తున్నారు లబో దిబో అన్నారు కారణం ఏంటంటే శ్రద్ధ తీసుకోవట్లేదు భర్త కష్టపడి పనిచేసుకుని వస్తాడు వస్తూ ఏదో తాగేసి వస్తున్నాడు అలాగే భార్య ఏం చేస్తుంది ఇంట్లో పిల్లలు చదువుతున్నారు లేదో లేకపోతే పిల్లలు సరైన మార్గం ఉన్నారు లేదో ఆ గమనించడం మానేసి టీవీల దగ్గర లేకపోతే పక్కన దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అలా పెట్టుకుంటే ఏమవుతుంది లాస్ట్కి పిల్లలు పాడైపోతారు పాడైపోవడానికి కారణం ఏంటంటే అదే మీరు చేసే పనుల్లోనే ఉంటుంది యథా తండ్రి తదా పుత్ర అన్నారు ఎందుకన్నారు తండ్రి ఎలా జీవిస్తాడో తల్లి ఎలా జీవిస్తుందో పిల్లలు కూడా ఎంతో కొంత అలాగే జీవిస్తారు ఎందుకంటే మిమ్మల్ని ప్రభావితం చేసేది ఎక్కువగా తల్లిదండ్రులే అండి ఎందుకంటే వాళ్ళ స్కూల్లో కొంత సమయం ఉంటారు కాలేజీలో ఫ్రెండ్స్లో కొంత సమయం మాత్రం ఉంటారు కానీ ఎక్కువ సమయం ఉండేది ఎక్కువగా గమనించేది తల్లిగా నిన్ను తండ్రిగా నిన్ను మరి నీ గృహం కట్టుకునే విషయంలో పిల్లల జీవితాలు స్థిరపరచుకునే విషయంలో మరి ఈరోజు నువ్వు శ్రద్ధ తీసుకుంటున్నావా మరి పక్షులను చూసినట్లయితే ఒకసారి దాని గృహం కట్టుకునేటప్పుడు చాలా ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది వేటగాడు దొరకకూడదని మరి ఈ రోజు పిల్లలు బాగున్నారో లేదో వాళ్ళకి ఫోన్లు ఇస్తున్నారు ఆ ఫోన్లో ఏం చూస్తున్నారో ఆ ఫోన్లో ఏం చేస్తున్నారో గమనిస్తున్నావా అలాగే పక్షిరాజు ఆహారం విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటుంది నదుల దగ్గరలోనే తన గృహం కట్టుకుంటుంది మరి రోజు మీ పిల్లలకు కావాల్సినవి అన్నీ సమకూరుస్తున్నావా లేదే నీ బాధ నీదే నీ భర్తదే భార్య బాధ భార్యదే ఎవరి సుఖం వాళ్ళదే అలా తయారయ్యే రోజులు అలా తగలడ్డాయి అనమాట ఏం చేస్తాం మరి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల జీవితం నాశనం అయిపోతే బాగుపడుతుందటండి లేదు కదా కానీ ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు ఒక అద్భుతం విషయం నేర్చుకోవచ్చు ఒక పక్షిరాజు అంత శ్రద్ధగా తన ఇల్లు కట్టుకుంటుందే మరి అంత జ్ఞానం కలిగిన నువ్వేం చేయాలి జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందంట జ్ఞానం కలిగిన భర్త తన కుటుంబాన్ని కట్టుకుంటాడు మరి ఇంత అద్భుతమైన మాటలు మన కోసం కదా రాయించాడు దేవుడు మరి ఇలాంటి మాటలు విని చదివి కూడా నీ కుటుంబాన్ని కట్టుకోకపోతే నీ కుటుంబం పట్ల శ్రద్ధ చూపించకపోతే కావాల్సినవన్నీ సమకూర్చకపోతే మరి తప్పు ఎవరిది నీదే కదా సో ఈ రోజైనా ఈ విషయం విన్నాకన్నా ఈ వీడియో చూసాకైనా మీలో మార్పు రావాలనే ఆశతో ఈ వీడియోని మేము తీసుకొచ్చాను తప్పకుండా మీరు శ్రద్ధ చూపిస్తారని కుటుంబాన్ని కట్టుకొని కుటుంబమే పరలోకం అండి తెలుసా మీకు సో కుటుంబంలో ఆనందం ఎక్కడ దొరుకుతుందండి నీ కుటుంబాన్ని కట్టుకోవాలని నీ కుటుంబంలో పరలోక అనుభవం కలిగి ఉండాలని ఆశిస్తూ ఆశపడుతూ ఈ వీడియో మేము తీసుకొచ్చాను సైనింగ్ ఆఫ్ ప్రవీణ్ కుమార్.